గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ సెవెన్ థర్టీ ఎయిట్ రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మన మార్కెట్ హాలిడే సో హ్యాపీగా లాంగ్ వీకెండ్ అయితే ఎంజాయ్ చేయండి అండ్ ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ కరెక్ట్ అయ్యి సెవెంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ హండ్రెడ్ అండ్ వన్ పాయింట్స్ కరెక్ట్ అయి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ అయింది అండ్ ఈ రోజు మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా దాని తర్వాత మన ఇండియన్ మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది సో ఈ మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి స్పెషల్ రీజన్ అంటే ఏం లేదు మనం నిన్న మాట్లాడుకున్నాం కదా సెబీ తీసుకొచ్చినటువంటి న్యూస్ డిస్క్లోజర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోని కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కనపడుతున్నదని ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా సెబీ డిస్క్లోజర్ నామ్స్ సెల్ చేస్తున్నట్లుగా న్యూస్ రావడంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ సెల్లింగ్ రిలేటెడ్ ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో దాని రిలేటెడ్ గా ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదని చెప్పి వీళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది బట్ స్టిల్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ లోని సెల్ సైడ్ ఉంటున్నారు అండ్ ఈ మంత్ లో ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ లోని నైన్టీన్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ షేర్స్ ని సెల్ చేయడం జరిగింది సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుండటంతోనే మనం మార్కెట్ లోని ఈ ప్రెషర్ అన్నది చూస్తున్నాం సో మైట్ బి ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఏదైనా సెల్ ప్రెషర్ ఉండొచ్చు దాంతోనే మార్కెట్ లో ప్రెషర్ చూసాం కాకపోతే మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం మార్కెట్ లో కొంత బయింగ్ అన్నది కనపడింది అండ్ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి హండ్రెడ్ అండ్ వన్ పాయింట్స్ లోని మోస్ట్లీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ స్టాక్స్ అండ్ టెక్ స్టాక్ నిఫ్టీని ట్రాక్ చేయడం జరిగింది దీనిలో మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ ఐటీసీ టెక్ఎం టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్నాలజీ ఇటువంటి స్టాక్ క్సే నిఫ్టీన్ ఈ రోజు ఎక్కువగా ట్రాక్ చేశాయి సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏదైతే కనబడుతుందో దీంతో ఎఫ్ఐఎస్ మన మార్కెట్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతారా అంటే ఎప్పుడు కూడా ఏ మార్కెట్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవడం అన్నది ఉండదు కొన్ని సందర్భాల్లోని వేరియస్ ఇష్యూస్ లైక్ గ్లోబల్ సెంటిమెంట్ కావచ్చు ఇటువంటి అన్నింటితోని కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తుంటాం అటువంటి టైంలో మార్కెట్ లో కూడా ప్రెషర్ కనపడుతుంది బట్ కానీ కంప్లీట్ ఎగ్జిట్ అనేది ఎప్పుడు ఉండదు కొన్ని సందర్భాల్లో ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ కి మూవ్ అవుతుంటారు అండ్ ఒకసారి మార్కెట్ లోని వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా కనిపించాయి అనుకోండి అటువంటి టైంలో కూడా మనం ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తూ ఉంటాం సో ఈ సారి కూడా మైట్ బి ఎఫ్ఐఎస్ కి వేరియస్ రీజన్స్ అయితే ఉంటాయి కదా ఆ రీజన్స్ తోని వీళ్ళకి సెల్లింగ్ ప్రెషర్ అన్నది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ గురించి తెలుసుకోవాలి బికాస్ దీని వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నటువంటి ప్రతి కూడా బెనిఫిట్ పొందబోతున్నారు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వాళ్ళు జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కన్సల్ట్ అయిన తర్వాత క్యాష్ లెస్ ఎవ్రీవేర్ ఆప్షన్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ క్యాష్లెస్ ఎవరివేర్ ఆప్షన్ అంటే ఏంటంటే సి మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యా అనుకోండి ఆ హాస్పిటల్ మీరు తీసుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ లో ఉన్నట్లయితే అక్కడ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అన్నది పొందొచ్చు అంటే మనం ఎటువంటి డబ్బులు పే చేయకుండా డైరెక్ట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ కి బిల్ పేమెంట్ అన్నది వచ్చేస్తుంది అలా కాకుండా మీరు జాయిన్ అయినటువంటి హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లో లేనట్లయితే ముందుగా మీరు హాస్పిటల్ లో బిల్ పే చేసి తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసుకోవాలి దీని వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే మన దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నా కూడా హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఒకసారి మన దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు కదా అండ్ సెకండ్ ఇబ్బంది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లోని మనకి వాళ్ళ లిమిట్స్ లో ఉన్నటువంటి లిమిట్ దాటి మనం క్లెయిమ్ చేస్తామని ఇటువంటి ప్రాబ్లమ్స్ తోని మన బిల్ లోని కొన్ని కట్స్ కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది సో ఇలా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని గుర్తించినటువంటి ఐఆర్డిఏ చాలా రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్ లోని క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడైతే ఈ రూల్ అమల్లోకి వచ్చింది కాకపోతే ఈ రూల్ లో మనం గానీ బెనిఫిట్ పొందాలంటే కొన్ని ప్రొసీజర్స్ అయితే ఫాలో అవ్వాలి అవేంటంటే ఎలక్టివ్ ప్రొసీజర్స్ అంటే అప్పటికప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నాం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కాదు అటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నట్లయితే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనుకోండి హాస్పిటల్ లో అడ్మిట్ అయినటువంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోని ఇన్సూరెన్స్ కంపెనీ కి పక్కా ఇన్ఫార్మ్ చేయాలి అప్పుడే ఈ క్యాష్ లెస్ బెనిఫిట్ అన్నది పొందుతాం అండ్ అంతేకాకుండా మనం నెట్వర్క్ హాస్పిటల్ లో జాయిన్ అవట్లేదు కాబట్టి ఆ హాస్పిటల్ లో బిల్ వాళ్ళు రూమ్ కింద ఇవన్నీ చార్జ్ చేస్తారు కదా అవి మన ఇన్సూరెన్స్ లో ఎంతైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్ ప్రకారమే వీళ్ళు పే చేస్తారు సో ఇవి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు గుర్తుంచుకోవాలి అండ్ ఈ రూల్ జనవరి ట్వంటీ ఫోర్త్ అంటే నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది సో ఇకపైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు నెట్వర్క్ హాస్పిటల్ కే పరిగెట్టుకు వెళ్లాలని అవసరం లేదు ఏ హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి రూల్ ద్వారా మన ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఈ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ బెనిఫిట్ అన్నది మనం పొందొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి దీన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ అండ్ అలాగే అంబర్ గ్రూప్ అదే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఉంది కదా వీళ్ళు ఒక స్ట్రాటజిక్ అలయన్స్ ని అనౌన్స్ చేశారు దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి ఇండియా అండ్ ఇటలీలోని ట్రైన్ కాంపనెంట్ అండ్ సబ్ సిస్టమ్ బిజినెస్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు దీనికోసం అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసి దానిలో ఈచ్ వన్ ట్వంటీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా న్యూ రైల్వే కాంప్ బిజినెస్ అయితే సెటప్ చేస్తామని అండ్ అంతే కాకుండా ఇటలీలో ఉన్నటువంటి టిటగ్రా గ్రూప్ యొక్క అసోసియేట్ కంపెనీ అయిన ఫెరిమా ఫెరిమాస్ లో కూడా ఫ్రెష్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా రైల్వే అండ్ మెట్రో కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూస్ చేసేటువంటి క్రిటికల్ రైల్వే కాంపనెంట్స్ అండ్ సబ్ సిస్టమ్స్ ని మ్యానుఫాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇది బోత్ టిటగ్రా అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ రెండు కంపెనీస్ కి కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు బికాస్ ఇండియాలోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు అండ్ అలాగే ఎలయన్స్ ద్వారా యూరోపియన్ మార్కెట్స్ లో కూడా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది దీంతోనే ఈ రోజు సెషన్ లో బోత్ టిటగ్రా అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ రెండు స్టాక్స్ లో కూడా మనం పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది వీళ్ళ బోర్డు ఈ ఫిబ్రవరి సెకండ్ రోజున మీట్ అయ్యి వీళ్ళ క్వార్టర్ త్రీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు ఏ రేషియో లోని బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ చేసిన గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ జొమాటో వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఈ జొమాటో లిమిటెడ్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ మంత్ లోని జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఈ సబ్సిడరీ కంపెనీ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది బట్ ఈ కంపెనీ పేమెంట్ అగ్రిగేటర్ గా వర్క్ చేయాలంటే వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి సో వీళ్ళు ఆర్బీఐ దగ్గర అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు జనవరి ట్వంటీ రోజున అంటే నిన్న వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఆపరేట్ చేసుకునేందుకు ఆథరైజేషన్ సర్టిఫికేట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి వీళ్ళ కంపెనీ ఈ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోదావరి పవర్ వాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ గోదావరి పవర్ వాల్ ఛత్తీస్ గడ్ రాయ్పూర్ డిస్టిక్ లోని ఒక గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయాలనుకున్నారు కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయాలంటే వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలి కదా ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అక్కడ పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఎప్రూవల్ రావాలి సో దీని రిలేటెడ్ గా జనవరి నైన్త్ రోజున ఈ పబ్లిక్ హియరింగ్ అనేది జరిగిందని అండ్ ఈ పబ్లిక్ హియరింగ్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజున సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కాబట్టి వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ అప్రూవల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి ఈ స్టీల్ ప్లాంట్ సెటప్ చేయడంలో భాగంగా ఒక స్టెప్ వీళ్ళు ముందుకెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా వీళ్ళకైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలి అది కూడా వచ్చేసినట్లయితే వీళ్ళు స్టీల్ ప్లాంట్ సెటప్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో గోదావరి పవర్ అండ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ టాటా మోటర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది టాటా మోటార్స్ వాళ్ళు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి వీళ్ళ అమెరికన్ డిపాజిటరీ షేర్స్ ని డీలిస్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఈ డీలిస్టింగ్ రిలేటెడ్ గా వీళ్ళు జనవరి థర్టీన్త్ రోజున సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దగ్గర ఫార్మ్ ట్వంటీ ఫైవ్ చేశారు అండ్ ఈ డీ లిస్టింగ్ జనవరి ట్వంటీ థర్డ్ ట్రేడింగ్ క్లోజింగ్ దగ్గర నుంచి ఎఫెక్టివ్ లోకి రాబోయే సో మండే నుంచి యుఎస్ఓ లిస్ట్ అయినటువంటి టాటా మోటార్స్ అమెరికన్ డిపాజిటరీ షేర్స్ అన్నవి ట్రేడ్ అవ్వవు నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ రిజల్ట్స్ హౌసింగ్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈసారి వాళ్ళు చేశారని దీంతో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా పిఎన్బి హౌసింగ్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం దాని తర్వాత కానీ ఒక్కసారి పిఎన్బి హౌసింగ్ స్టాక్ లోని ఇక్కడ జంప్ కనపడింది చూడండి దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు సెషన్ లో ఈ పీఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగే ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫోర్ షేర్ అంటే ఈక్విటీ ఈ ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ చొప్పున అవడం జరిగింది ఈ బ్లాక్ ట్రేడ్ ఏదైతే జరిగిందో దాంతోనే ఒకసారి స్టాక్ లో మనకి అప్టిక్ కనపడింది కానీ దాని తర్వాత అగైన్ స్టాక్ అయితే కరెక్ట్ అయింది సో ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయిందంటే ఈ బ్లాక్ ట్రేడ్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనం చూడాలి దీనిలో బయర్స్ ఎవరు ఎవరు ఎవరన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది నెక్స్ట్ నేను ఈవినింగ్ మన డైలీ మనీ షో లోని లోరస్ స్లాబ్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈసారి కూడా లోరస్ ల్యాబ్స్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారని నెంబర్స్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రావడంతోనే ఈరోజు సెషన్ లోని లోరస్ స్లాబ్ స్టాక్ లో అయితే చాలా ప్రజలు కనపడింది దాని తర్వాత స్టాక్ లో కూడా కొంత రికవరీ చూసాం దీనికి రీజన్ ఒకటి రోజు సెషన్ లో ఈ లోని నియర్లీ ట్వెల్ పాయింట్ వన్ ల్యాక్ షేర్స్ అయితే లార్జ్ లోని హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది దీనిలో బయర్స్ అన్నది చూడాలి అండ్ దీంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు సిఎన్బిసి తో మాట్లాడుతూ క్వార్టర్ ఫోర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ట్వంటీ పర్సెంట్ కన్నా కూడా పైనే ఉండొచ్చని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ నుంచి వీళ్ళ మార్జిన్ ట్వంటీ పర్సెంట్ కన్నా కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే స్టాక్ లోని కొంత రికవరీ అయితే సో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఈ క్వార్టర్ ఫోర్ నుంచి వీళ్ళ నెంబర్స్ లో రివైవల్ కనబడుతుందేమో చూడాలి నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్సీ కంపెనీ అయినటువంటి మ్యాస్ గౌండ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ తోని ఒక కాంట్రాక్ట్ సైన్ చేశారు ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ కోస్టల్ గార్డ్స్ వాళ్ళకి ఫోర్టీన్ ఫాస్ట్ ప్యాట్రల్ క్వెజల్స్ ని డెలివరీ చేయవలసి ఉన్నది దీనిలోని ఫస్ట్ వెజల్ ని వీళ్ళు కాంట్రాక్ట్ వచ్చినటువంటి ట్వంటీ ఫోర్ మంత్స్ లో డెలివర్ చేస్తారు అక్కడి నుంచి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒక్కొక్క వెజల్ ని డెలివర్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ థౌసండ్ సెవెంటీ క్రోర్స్ వీళ్ళకి కొత్త కాంట్రాక్ట్ వచ్చిందన్న తోనే ఈరోజు లో మాస్గో డాక్ బిల్డర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్ టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ రిజల్ట్స్ గురించి మనం రిజల్ట్స్ డిస్కస్ చేసుకుందాం ఈ రిజల్ట్స్ తో దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది వీళ్ళకి నవోదయ విద్యాలయ సమితి నుంచి అప్రాక్సిమేట్లీ వన్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్స్ వరకు ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రా అండ్ ఐటీ సొల్యూషన్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉంది ఓటి వీళ్ళ రిజల్ట్స్ బాగుండు అండ్ దాంతో పాటు ఈ ఆర్డర్ రావడంతో ఈ రోజు సెషన్ లో రైల్ టెల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి టాటా పవర్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ టాటా పవర్ వాళ్ళ లాంగ్ టర్మ్ ఇష్యూర్ రేటింగ్ ని ఇండియన్ రేటింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంటి డబ్ల్యూఏ నుంచి ఇంట్ ఏ ప్లస్ అప్గ్రేడ్ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ మెయింటైన్ చేయడం జరిగింది ఇలా కంపెనీస్ కి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అది ఆ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ ఎందుకంటే ఫ్యూచర్ లో వీళ్ళు ఫండ్ రేస్ చేయాలనుకోండి కొంచెం లో ఇంట్రెస్ట్ రేట్ కి వీళ్ళు ఫండ్ రేస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు టాటా పవర్ రిలేటెడ్ గా ఈ రేటింగ్ అప్గ్రేడ్ వచ్చింది కాబట్టి ఇది టాటా పవర్ కి పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎన్బిఎఫ్సీ అనేటువంటి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఈ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి ఎన్బిఎఫ్సీ లోని టెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ స్టేక్ ని త్రీ హండ్రెడ్ కి అక్వైర్ చేయబోతున్నారు ఈ అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ట్వంటీ స్టేట్స్ లోని ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వీళ్ళకి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ కస్టమర్ బేస్ కూడా ఉన్నది సో ఈ కంపెనీలోని స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఆగ్రో కెమికల్ కంపెనీ అయినటువంటి ధనుక అగ్రిటెక్ వాళ్ళు స్పెయిన్ కి చెందినటువంటి కిమిటెక్ గ్రూప్ తోని ఒక నాన్ బైండింగ్ ఎల్ సైన్ చేయడం జరిగింది ఈ కిమిటెక్ గ్రూప్ కూడా అగ్రికల్చర్ సెక్టర్ లోనే వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది నో ఈ కంపెనీతో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాలోని వేరియస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టు అండ్ దీంతో పాటుగా మన ఇండియాలో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని కూడా ఫామ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అప్డేట్ బట్టి రెండు కంపెనీస్ కూడా వీళ్ళ టెక్నాలజీస్ అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా వీళ్ళ బిజినెస్ ఇండియాలో అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది ధనుక అగ్రిటెక్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ మైక్రోవేవబుల్ కిచెన్ వేర్ అండ్ ఓపెన్ వేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా దీనిలో భాగంగా వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని టూ ఫిఫ్టీ క్రోర్స్ ఫండ్ రేస్ ప్రపోజల్ అప్రూవ్ చేయడం జరిగింది దీనికోసం అని చెప్పి వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ అదర్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్ ని క్యూఐపీ రూట్ లోని ఇష్యూ చేయడం ద్వారా ఈ ఫండ్ రేజ్ అయితే వన్ ఆర్ మోర్ రెండుస్ లో చేయబోతున్నారు సో ఈ ఫండ్ రేస్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూజ్ చేస్తారేమో చూడాలి నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో తో కంపేర్ చేసిన ప్రీవియస్ కోటతో కంపేర్ చేసిన ఈ కోటలో లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో ఈరో ఇయర్ లో సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేస్తే ఈ కోటలో లో వీళ్ళ కాసా రేషో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది కానీ ప్రీవియస్ కోటతో తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ కాసా రేషియో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఈ కోటలో లో చూసిన కోటార్ చూసినా వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లో గ్లోబల్ అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివరీ చేయడం జరిగింది అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది విచ్ ఇస్ గుడ్ ఓవరాల్ ఈ కార్టర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివరీ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి త్రీ పర్సెంట్ పైనే పెరిగింది నెక్స్ట్ అదాని గ్రూప్ కంపెనీ అయిన ఏసీసీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోబిటా లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ఎబిట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ కి పెరిగింది ఈవెన్ ప్రీవియస్ క్వార్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ రెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ కార్టార్లో వీళ్ళు త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ క్రోస్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్లోని ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ క్రోర్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ కార్టర్లోని ఏసీసీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ బాగుండంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏసీసీ లిమిటెడ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ రైల్వే పీఎస్యు కంపెనీ అయినటువంటి రైల్ టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే హీరో ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రెలివరీ చేసినట్లయితే ఎబిటా లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ ప్యాట్ లోని గ్రోత్ చేయడం జరిగింది ఇరాన్ ఇయర్ స్ లో వీళ్ళ మార్జిన్స్ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ రెలివర్ చేశారు అండ్ ఎబిటా లో కూడా త్రీ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేయడం జరిగింది బట్ ప్యాక్ లో మాత్రం ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ కనిపిస్తుంది ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ రెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనబడుతుంది కదా దానికి రీజన్ ఏంటో చూద్దాం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగా తగ్గింది ఈ అదర్ ఇన్కమ్ బాగా తగ్గడంతోనే మనకి ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ కనిపిస్తున్నారు కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే రైల్ టెల్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేశారు దీంతో పాటు ఈ రోజు వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది కదా ఆర్డర్ గురించి మనం వీటితోనే ఈ రోజు సెషన్ లో రైయల్ టెల్ స్టాక్ నియర్లీ టెన్ పర్సెంట్ పెరిగింది టాటా స్టీల్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది బట్ కానీ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడంతో ఈ క్వార్టర్ లో ఎబిటా లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే దానికి అగేనేస్ట్ గా ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ డెలివర్ చేయడం జరిగింది ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ లాస్ వచ్చింది సో మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షన్ ఐటమ్ అండ్ టాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షన్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసినా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడం వల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నెక్స్ట్ కేర్ రేటింగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈరోన్ ఇయర్ బేసిస్ లో ఆపరేటింగ్ ఇన్కమ్ లో ట్వంటీ సెవెన్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని థర్టీ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు థర్టీ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ బేస్ లో వీళ్ళ నెంబర్ అయినా సరే ఈరోజు సెషన్ లో కేర్ రేటింగ్ స్టాక్ ఫోర్ పర్సెంట్ పెరిగింది దీనికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్ డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ కూడా అయ్యుండొచ్చు దాంతోనే మనం సెప్టెంబర్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు సో ఓవరాల్ గా ఇయర్ లో నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈరో సెషన్ లోని స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ చాలెట్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఈరోన్ ఇర్ లోన్ కోటార్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ఎబిటా లో కూడా లోను కోటర్ లో గ్రోత్ కనిపిస్తుంది బట్ ప్యాక్ లో మాత్రం ఈరోన్ ఇయర్ లో థర్టీ వన్ పర్సెంట్ డ్రాప్ కనపడుతున్నట్లయితే కోట్రాన్ కోటర్ లో నైన్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని ఎబిటా లో గ్రోత్ డెలివర్ చేసిన ప్యాక్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా దానికి రీజన్ ఏంటో చూద్దాం ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి సిక్స్ నాట్ ఫైవ్ క్రోర్స్ ఎక్సెప్షన్ ఐటమ్స్ రూపంలో వచ్చాయి ఈ వన్ టైం ఎక్సెప్షన్ గెయిన్ వల్లనే మనకి హీరో ఇయర్ బేసెస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షన్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే హీరోన్ ఇయర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు వీళ్ళ హాస్పిటాలిటీ సెగ్మెంట్ ఆక్యుపెన్సీ లో హీరోన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన కోట్రాన్ క్వార్టర్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది యావరేజ్ రూమ్ రెంట్ లో మాత్రం హీరోన్ ఇయర్ లో క్వార్టర్ కోట్రాన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు ఓవరాల్ గా ఈ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండంతోనే హీరో సెషన్ లో లో పాజిటివ్ రియాక్షన్ కనపడింది నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి ఈరోన్ ఇయర్ వీళ్ళ రెవెన్యూస్ లో సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసిన డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే వీళ్ళ మార్జిన్స్ కూడా డ్రాప్ అయ్యాయి దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది దీంతో పాటుగా వీళ్ళ పవర్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి దీంతోనే మనకి ఈరోన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్లో లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్లో లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది నెక్స్ట్ సింజిన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది అండ్ ఈ రిజల్ట్ తో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా వీళ్ళ రెవెన్యూ లో అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడెన్స్ ఇప్పుడు కట్ చేస్తూ వీళ్ళ రెవెన్యూస్ ఫుల్ ఇయర్ లో డబల్ డిజిట్స్ లో గ్రో అని చెప్తున్నారు ఇక్కడ ప్రీవియస్ గా మిడ్స్ అంటున్నారు అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇన్ బిట్వీన్ గ్రో అని చెప్తున్నారు ఇప్పుడు జస్ట్ డబల్ డిజిట్ అంటున్నారు టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఇలా ఎంతైనా కావచ్చు సో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతో వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని కట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దీంతో ఈ రోజు సెషన్ లో సింఛిన్ ఇంటర్నేషనల్ స్టాక్ లోని కొంత ప్రెషర్ చూసాం నెక్స్ట్ వేదంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ వాళ్ళ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్ సేమ్ కంపేర్ చేస్తే లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ ఎబిటా లోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు ఫార్టీ ఎయిట్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ పెరిగింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రీటైల్ సేల్స్ లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ లోమెంట్ ఈ రోజు మంచి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియో షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికెన్ చేసుకోండి చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్ అండ్ హ్యాపీ లాంగ్ వీకెండ్